ఇక్కడనే నాయకులందరికి నీ అందరికి ఒకటే చెప్తున్నాను, 20 ఏళ్లుగా పొజిషన్ లో ఉన్నాం, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగువారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించానో, ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది, అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం. ఈరోజు ఎన్టీఆర్ రామారావు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది, మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది, భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం. ఆ రోజు నేను పెట్టిన తర్వాత, నేను రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ఆవిడ చూస్తా ఉంది. ఇంకో పక్క బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది, అది మన నాయకుడి కళ. ఆ రోజు ఆయన ఆలోచించాడు, ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి మారిగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు, చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన, ఆ ఆలోచన ఏ విధంగా అయినా సరే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ట్రస్ట్ కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, యువకుల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా. మళ్ళీ ఇప్పుడు నేనేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకుందాం, పార్టీని ముందుకు తీసుకుపోదాం. ఈ సందర్భంలో మీరు చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేను ఎన్ని ఇబ్బందులున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకొచ్చి ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు, అందరూ కలిసి ఓటుగా ఉందామని నాంది పలికి నేను జైల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత బీజేపీ కూడా ముందుకొచ్చి ముగ్గురం కలవాలి, ఆ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచించాం. ఇవన్నీ కలయికలు బాగా పనిచేశాయి. అన్నింటికంటే యువగళం బాగా క్లిక్ అయింది, నిజం గెలవాలి కూడా బాగా మహిళల్లోకి వెళ్ళింది. ఒకటి కాదు, అన్ని కార్యక్రమాలు కూడా 1x1 బ్రహ్మాండంగా పనిచేశాయి. కడాలి నేను ఒక మాట చెప్పాలి, తెలంగాణ నుంచి ఎన్నికల ముందు రోజైతే 60-70 ట్రైన్లు వచ్చాయి, మామూలు కాదు, ఒక్కొక్క ట్రైన్ ఫుల్ గా వచ్చారు. ఏసీ ట్రైన్లో పట్టరాని విధంగా మనుషులందరి దగ్గర ఒకసారి ఏసీ గాని ఆఫ్ అయిపోతే సఫకేషన్ వస్తే ఏమవుతుందో తెలియదు.
అది కూడా పట్టించుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటు వేయాలని ఊరు ఊరు కదిలి వచ్చారు. కొంతమంది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి పేదవాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు, వంట తయారు చేసుకుని క్యారీర్ పట్టుకొని వచ్చి ఓటేసి మళ్ళా తిరిగి వచ్చారంటే ఏ విధంగా వాళ్ళు రుణం తీర్చుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు.